विजयनगर जिला मेंटाड मंडलम कैलंग ग्रामंलो गल अंगनवाडी केंद्रम आरेल नुंची निर्माण निलिचिपोवडंतो आ ग्राम माजी सर्पंच पशुवुल दोड्डुगा उपयोगिस्तू वस्तुन्नारनी ग्राम सर्पंचे ई विधंगा चेस्ते मिगिलिन वारि माट एमिटनी ग्रामस्तुलु प्रश्निस्तुन्नारु। అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందని, నిధులు ఖర్చయ్యాయి గాని నిర్మాణం పూర్తవలేదని, కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై మంజూరైన నిధులు తినేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు గండి ఠాగూర్ నాయుడు చేసిన నిర్వాహకంపై గజపతి నగరం ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం సూర్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంను పరిశీలన చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్లు తెలియజేస్తూ పశువులను అంగన్వాడీ సెంటర్లో కట్టరాదని హెచ్చరికలు జారీ చేశామన్నారు. దీనికి మాజీ సర్పంచ్ గండి ఠాగూర్ నాయుడు స్పందిస్తూ తనది తప్పైందని, ఇక మీదట అలాంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడదామని ఆమె వద్ద ఫోన్లో సంభాషణ చేస్తూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు హైమావతి, కృష్ణకుమారి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది అలాగ అసంపూర్ణంగా బిల్డింగ్ వదిలేస్తారు. ఏపీఐపీలో శాంక్షన్ అయిన బిల్డింగ్ అందులో ఇప్పుడు ప్రజెంట్ ఆవులు అవి కడుతున్నారని మాకు ఉదయం సమాచారం వచ్చింది. మా పీడీ గారు నాకు ఫోన్ చేసి తెలియచెప్పడం వల్ల నేను మెంటాడ్ మండలంలో కైలాం గ్రామం సందర్శించడం అయింది. ఇందులో భాగంగా ఊరు పెద్దల్ని, సర్పంచ్ గారిని అందరినీ కలిసి, సచివాలయం సిబ్బందిని, పంచాయతీ సెక్రటరీ గారిని, గ్రామస్తుల పెద్దలందరినీ కలిసి మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఆవులు కడుతున్నారో వాళ్ళని మేము మీటింగ్లో పిలిస్తే వాళ్ళు రాలేదు. అతను ఊళ్ళో వేరే ఊళ్ళో వెళ్ళిపోయామని చెప్తున్నారు. వేరే ఊళ్ళో వెళ్ళిపోయినప్పుడు మాకు రిటర్న్గా రాసేవన్నీ ఇక ఇంకెప్పుడు అందులో ఆవులు కట్టము, ఇంకే విధమైన కార్యక్రమాలు జరిపించమని అడిగితే అతను 3-4 రోజుల తర్వాత నేను వస్తాను, అప్పుడు రాసిస్తాను మీకు అని అన్నారు. అందువల్ల మేము దానికి వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఆ ద్వారబంధాలు క్లోజ్ చేస్తాము, చెక్కలతోటి లోపల ఎవరు ఎంటర్ అవ్వకుండా క్లోజ్ చేయించమని సచివాలయం వారికి తెలియచెప్పుకున్నాము. సర్పంచ్ గారు కూడా ఆదేశించున్నారు కాబట్టి వారికి పనులు చేస్తూ ఉన్నారు. ఇక మీదట ఎవరైనా సరే అంగన్వాడీకి అలా, ఎందుకంటే అది అసంపూర్ణంగా ఉన్న బిల్డింగ్ వల్ల అందరూ మా పర్మిషన్ లేకుండానే వాళ్ళ సొంత వాటికి వాడుకుంటున్నారు. అది చాలా హేతు వైనంగా ఎవరు అటువంటి పనులు చేయకూడదు. గవర్నమెంట్ ప్రాపర్టీని సొంతంగా ఎవరు వాడుకోవడానికి లేదు, రైట్స్ లేవు వాళ్ళకి. ఏదైనా సరే అసంపూర్ణంగా బిల్డింగ్ ఉన్నా మేము బడ్జెట్లు మీదకి రాయడం అయింది. చాలా ఉన్నాయి మండలాల్లో ఇటువంటివి, వాటింటికి ఏ స్టేజ్లో ఉన్నాయి గవర్నమెంట్ మమ్మల్ని ఇప్పుడు అడిగారు, దానికి మేము రిపోర్ట్ కూడా మీదకి అందచేయడం జరిగింది. దానికి బడ్జెట్ విడుదల అయినట్లయితే అసంపూర్ణ బిల్డింగ్లు అన్నీ కంప్లీట్ చేయించి అంగన్వాడీ కేంద్రాలు అందరూ నడిపిస్తామని తెలియచేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న అంగన్వాడీ బిల్డింగు కూడా వేరే రెంటెడ్ బిల్డింగ్లోకి మార్చమని అంగన్వాడీ కార్యకర్తకు ఆదేశాలు ఇచ్చిన్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ అంగన్వాడీ బిల్డింగ్ని 2014లో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ ఇంతవరకు కూడా పూర్తి చేయకుండా దాన్ని పశువులకు అసంపూర్ణంగా కట్టి దానికి పశువులు కట్టుకుంటున్నారండి. అయితే అంగన్వాడీ పిల్లలకి అద్దెగృహంలో ఒక పాకలో విద్య నేర్పిస్తూ ఈ బిల్డింగ్ని మాత్రం పశువులు కట్టుకోవడానికి ఉపయోగించారు. అంటే పశువుల కంటే కూడా పిల్లలు హీనంగా కనిపిస్తున్నారన్నమాట. అంటే దీనిపై గవర్నమెంట్ వారు స్పందించి ఆ యొక్క బిల్డింగ్ని త్వరగా పూర్తి చేస్తారని, మా యొక్క అంగన్వాడీ బిల్డింగ్ని అభివృద్ధి చేస్తూ పిల్లలకి సౌకర్యకరంగా ఉంటుందని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఆయా పోస్ట్ అనేది 6 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉండటం వల్ల ఈ టీచర్ ఏం చేస్తుంది, అవతల పిల్లలకి భోజనం వండుతూ ఇవతల పిల్లలకు చదువు చెప్పాలనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలకు కూడా ఏమి నేర్పించకుండా అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి దీనిపై కూడా గవర్నమెంట్ ఆ పోస్ట్ని కూడా పూరిస్తారని కోరుకుంటున్నాను.